హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్ ఈరోజు బేబీ పొటాటో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది రైస్ రోటీ చపాతీలోకి తీసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే ఎంతో టేస్టీగా వస్తుంది ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి ప్రిపేర్ చేశామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు దీనికోసం నేను ముందుగా బేబీ పొటాటోస్ తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో దాకా తీసుకున్నానండి కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి తర్వాత ఇలా పక్కన వంపేసి పెట్టుకోవాలి ఈ పొటాటోల్ని ఇలా పొట్టు తీసి రెడీగా ఉంచుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఈ బంగాళాదుంపలన్నిటినీ వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ ఇంకా ఎంతో టేస్ట్ యాడ్ అవుతుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత కర్రీ మసాలా కోసం నేను పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేశానండి తర్వాత టమాటో ఒక టమాటో యాడ్ చేశాను ఆనియన్ ఒకటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు దాకా తీసుకున్నానండి తర్వాత కొత్తిమీర ధనియాల పౌడరు ఒక టూ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి అల్లం ముక్క తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసానండి అది మిక్సీ పట్టుకొని ఫైన్గా రెడీగా ఉంచుకోవాలి తర్వాత మనకి ఈ బంగాళదుంపలు వేగిపోయాయి ఇలా గౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి తర్వాత ఇలా తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత నేను ఇక్కడ కుండ యూస్ చేస్తున్నానండి బౌలు బౌల్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అనాస పువ్వు మొగ్గ లవంగము పట్ట వేయాలి మసాలా దినుసులు తర్వాత బిర్యానీ ఆకి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ తగినంత కర్రీకి సరిపడ సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి తర్వాత చిల్లీ పౌడరు స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను మొత్తం మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ ఇలా రిలీజ్ అవుతూ వస్తుంది అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను పెద్ద గ్లాస్ సైజుతో వాటర్ యాడ్ చేశానండి తర్వాత ఇది కాగిపోయాక వేయించి రెడీగా ఉంచుకున్న బేబీ పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలి మనకి బేబీ పొటాటో మసాలా మసాలా కర్రీ ఉడికిపోయింది రెడీ అయిపోయినట్టే తర్వాత చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే బేబీ పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్